అందరికీ నమస్కారం ఈరోజు మనం చందమామలోని రాజుగారి తీర్థయాత్ర అనే కథ గురించి తెలుసుకుందాం రచన ఏసీ సర్కార్ గారు అంగమహారాజు దొడ్డప్రభు న్యాయపాలనకు దయాగుణానికి ఆయన ప్రసిద్ధుడు ఒకసారి ఆయన రాజ్యంలో కలరా చెలరేగి ఆయన భార్య పుత్రుడు ఆ వ్యాధికి బలయ్యారు ఈ దారుణ సంఘటనతో మహారాజు కుంగిపోయి పరిపాలన పట్ల విముఖుడయ్యాడు అప్పుడు మంత్రులు రాజగురువు ఆయనను తీర్థయాత్రలు చేసి దుఃఖం నుంచి బయటపడమని సలహా ఇచ్చారు అంగుడు అందుకు సమ్మతించాడు కాని మంత్రులు ఆయన తీర్థయాత్రలకు గాను మేనాలూ పరివారము ఏర్పాటు చేయాలనుకుంటే ఆయన అందుకు ఒప్పుకోలేదు నేను ఒంటరిగానే తీర్థయాత్రలు చేస్తాను రాజరికం నా వెంట తీర్థయాత్రలకు రావలసిన అవసరం లేదు అన్నాడాయన మీరు రాజరికం విడిచిపెట్టి వెళ్ళిపోతే మీరు తిరిగి వచ్చిందాక మమ్మల్ని ఎవరు కాపాడుతారు రాజు లేకుండా రాజ్యపాలన ఎలా సాగుతుంది అని మంత్రులు అడిగారు నేను తిరిగి వచ్చేదాకా నా తమ్ముడు సంగుడు మీకు రాజుగా ఉంటాడు అన్నాడు అంగుడు ఈ మాట వినగానే అందరి ముఖాలు కలాహీనమయ్యాయి కానీ అంగుడు ఆ సంగతి గమనించలేదు ఆయన ప్రయాణానికి తగిన దుస్తులు ధరించి ఒక దుడ్డుకర్ర చేతపుచ్చుకొని సాధారణ యాత్రికుళ్లా బయలుదేరిపోయాడు సాంగుడు కుటీలుడు క్రూరుడును అతనిలో లేని వ్యసనం లేదు అతను అధికార దుర్మధుడు రాజోద్యోగులకు ఈ విషయం తెలిసి కూడా మహారాజు నిర్ణయానికి విరుద్ధంగా నోరు మెదపలేకపోయారు ఎక్కుతూనే పాత పాతమంత్రులందర్నీ తొలగించి ఆంగుడికి విశ్వాసపాత్రులైన వాళ్లను పదవుల్లో లేకుండా చేశాడు వారి స్థానాల్లో సంగుడు మృత్యులు వచ్చి ప్రజాపాలనలో ఇంతింత అనరాని బీవత్సం కలిగించారు సంగుడి మనుషులు కొందరు కొందరి ఇళ్లల్లో ప్రవేశించి ఎక్కడెక్కడ ధనం ఉన్నది ఎక్కడెక్కడా చక్కని స్త్రీలు ఉన్నది సంగుడికి తెలిపేవాళ్లు సంగుడు తిన్నగా వెళ్లి ధనాన్ని స్త్రీలను సొంతం చేసుకునేవాడు అతను దేశంలోని సహజ సంపదను దేశాంతరాలకు ఎగుమతి చేసి తాను తన అనుచరులు తాగటానికి విదేశ సారాలను తెప్పించుకున్నాడు అమితంగా పెరిగిపోయిన పన్నుల భారాన్ని తట్టుకోలేక దేశంలోని రైతులు పొరుగు దేశాలకు పారిపోయారు అలాగే శిల్పులు కళాకారులు మేలువృత్తుల వాళ్ళు పరారీ అయ్యారు బొత్తిగా నిస్సహాయులు దేశమంటే ప్రేమాభిమానాలు కలవాళ్ళు మాత్రమే దేశంలో ఉండిపోయారు కానీ వారికి మనశ్శాంతి గానీ ఏ ఏమాత్రమూ సంగుడి పరిపాలనలో లేకపోయింది పంట భూములు బీడుపడిపోయాయి బంగారం తరలించి దేశాంతరాల నుంచి ఆహారం తెప్పించుకోవలసి వచ్చింది విలాస వస్తువుల దిగుమతి కోసం దేశ సంపద ఎగుమతి చేయవలసి వచ్చింది సంగుడి సలహాదారుల్లో మంది విదేశీయులు త్వరలోనే వారు అంతులేని ధనం ఆర్జించుకున్నారు వాళ్ళు సంఘుణ్ణి మరింత నిరంకుశంగా పాలించమని మరింతగా భోగాల్లో ఓలలాడమని సలహాలిస్తూ వచ్చారు నువ్వు చక్రవర్తివి సమస్త భోగాలు అనుభవించాలి అన్నారు వాళ్ళు నేను రాజప్రతినిధిని మాత్రమే అసలు రాజు మా అన్న అంగుడు కదా అన్నాడు సంగుడు మహారాజా మీ అంత మూఢుడు ఎక్కడా ఉండడు ఒకసారి సింహాసనం మీద కూచున్నాక సర్వశక్తులు సంక్రమిస్తాయి మీరు తలుచుకున్నదెల్లా చెయ్యవచ్చు కావాలంటే మీ అన్న అయిన అంగుడికి మరణదండన విధించవచ్చు అన్నారు వాళ్ళు సంగుడు ఈ మాటలు విని చెవులలో వేళ్లు పెట్టుకుని వణికిపోతూ లేదు నేను అంత పని చెయ్యలేను అన్నాడు అది పిరికితనం అలాంటి దౌర్బల్యం పనికిరాదు ఆలోచించండి అంగుడు తిరిగి రాగానే మీ ఈ వైభవాలన్నీ కట్టుబడిపోతాయి మీకేసి చూసేవాళ్ళు ఉండరు అధికారమూ ఉండదు స్వేచ్ఛ ఉండదు వీటన్నిటికన్నా సోదర ప్రేమ అన్న బలహీనత ఎక్కువైందా అన్నారు వాళ్ళు సాంగుడు తన కనతలు నొక్కుంటూ మీకు ఏది మంచిదని తోస్తే అది చెయ్యండి అని దిగివచ్చాడు అంగుణ్ణి చంపవలసిందిగా ఉత్తర్వు వెలువడింది మాజీ మహామంత్రి రఘుపతి వెయ్యి కళ్ళతో జరిగేదంతా గమనిస్తూనే ఉన్నాడు ఆయనకు సంగతంతా తెలిసిపోయింది ఆయన తన టపావురాల ద్వారా అంగమహారాజుకి ఈ వార్త అందజేశాడు అంగుడు వార్త తెలిసి నవ్వుకున్నాడు యాత్రలు చేయటంలో గల శ్రమతో ఆయన మనోవ్యధ పోయింది జీవితం మీద మమకారం తిరిగి వచ్చింది ఆయనకి ఇప్పుడు తన దేశం మీద ప్రజల మీద అభిమానం తిరిగి తల ఎత్తి తన దేశానికి తిరిగి రావాలన్న కోరిక బలంగా కలగసాగింది ఆయన తిరిగి వద్దామనుకుంటున్న సమయంలోనే పావురాల ద్వారా సంగుడి ఉత్తర్వు వార్త తెలిసింది పావురాల ద్వారానే ఆయన రఘుపతితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు ఇందువల్ల సంగడి దుశ్చర్యలు వివరంగా తెలియవచ్చాయి ఎండకు ఎండి వానకు తడిసి చలికి వనికి అంగుడు పూర్తిగా మారిపోయాడు పైగా ఏడాదిపాటు గడ్డము మీసాలు పెరిగాయి జుట్టు జడలు కట్టుకుపోయింది ఎడమచెంకకు దిగువగా ఉండే పెద్ద ఎర్రని పుట్టుమచ్చ చూడకపోతే ఆయనను ఎవరూ గుర్తించలేరు ఈ లోపల సంగుడి పరివారంలో ఎవరూ అంగమహారాజు జాడ తెలుసుకోలేకపోయారు ఒక ఉత్సాహవంతుడు ఏ శ్మశానంలోనో పాతిపెట్టిన ఎవరో మనిషి తల నరికి తెచ్చి సంగుడి దర్బార్లో చూపి అదే అంగుడి తల అన్నాడు ఆ తల గుర్తించరాని స్థితిలో ఉన్నది సంగుడు తప్పతాగిన మైకంలో ఉండి ఆ తల తెచ్చిన వాడికి బహుమానం ఇచ్చేశాడు ఇప్పుడు అతను రాజుగా అభిషేకం పొందడానికి అడ్డంకి ఏదీ లేదని అతని మంత్రి అన్నాడు సంగుడు తలాడించాడు సంగుడి అభిషేకానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఆ దేశంలో రాజ్యాభిషేకం జరిగినప్పుడల్లా ఒక రహస్యపు తంతు ఆచారంగా జరుపుతారు అందులో ఇంద్రజాలికుల కుటుంబం పెద్ద పాల్గొంటాడు ఈ ఇంద్రజాలికుల వంశం ఇప్పటి రాజవంశం వెలిసిన నాటి నుంచి ఆ దేశంలో ఉంటున్నది ఇంద్రజాల ప్రదర్శనం రాజభవనంలోని అభ్యంతన మందిరంలో అభిషేక సింహాసనం ఉండే చోట జరుగుతుంది ఆ సింహాసనం పక్కనే ఒక ధ్వజం ఉంటుంది ఇంద్రజాల ప్రదర్శన ముగియగానే రాజు ఆరుగురు పురశ్రేష్ఠుల సమక్షంలో అతి ప్రాచీనమైన పట్టు జెండా ఎత్తి సింహాసనం మీద కూర్చుంటాడు ఇదే రహస్య తంతు అయితే ఆ ప్రాచీనమైన పట్టు జెండా ఇప్పుడు కనిపించలేదు అందుచేత అలాంటిదే మరొకటి ఇప్పుడు తయారు చేయించారు ఇంద్రజాలీకుల పెద్ద సంపత్ అనేవాడు డెబ్బై ఏళ్లవాడు ఇంద్రజాలికుల వంశం వాళ్ళు గొప్ప రాజభక్తి కలవాళ్ళు కాని చాలా గడుసు వాళ్ళు కూడా అందుచేత వాళ్లకు అంగమహారాజు పట్ల ఎంతో అభిమానం భక్తి ఉన్న పైకి ఈ సంగుడి పట్ల లేని అభిమానం నటించి అతనికి విశ్వాస పాత్రులయ్యారు రేపు పట్టాభిషేకం అనగా అంగమహారాజు యాత్రికుడి రూపంలో నగరంలోకి ప్రవేశించాడు నగరంలోని ఆలయానికి నిత్యము అనేక మంది యాత్రికులు వస్తూ ఉంటారు పావురాల టపా ద్వారా ముందుగానే చేసుకున్న ఏర్పాటు ప్రకారం ఆయన ఆ రాత్రి సంపత్ ఇంట గడిపాడు రహస్యపు తంతులో పాల్గొనటానికి సంపత్ వెళ్లేటప్పుడు ఆయన తన వెంట అంగమహారాజును రఘుపతి వద్ద రహస్యంగా ఉండిన అసలు జెండాను తీసుకుపోయేటట్టు నిర్ణయం జరిగింది అంగమహారాజును రహస్యంగా కలుసుకున్నప్పుడు సంపత్ గాని రఘుపతి గాని ఆయనను పోచుకోలేకపోయారు అంగమహారాజు కొన్ని పాత రహస్యాలు చెప్పి తన పుట్టుమచ్చ చూపిన మీదట గాని వారికి నిజం తెలియలేదు మహారాజును ఎవరూ గుర్తించలేరని రూఢీగా చెప్పగలను నా పతకం పారి తీరుతుంది చూడు రఘుపతి మన పక్షాన ఉండే ప్రజలు సంకేతం అందగానే కదిలిరావటానికి సిద్ధంగా ఉండేటట్టు చూశావు కదా అన్నాడు సంపత్ నిప్పు తగిలితే పేలటానికి సిద్ధంగా ఉన్న ఫిరంగిలా ఉన్నారు మన ప్రజలు నువ్వు ఈ జెండాను లోపలికెలా తీసుకుపోదామనుకుంటున్నావు శోధన చాలా సమర్థవంతంగా జరుగుతున్నది సుమ అన్నాడు రఘుపతి నేను నా వెంట ఒక సహాయకుణ్ణి తీసుకుపోవటానికి అనుమతి ఉంటుంది మహారాజును నేను సహాయకుడిగా తీసుకుపోతాను నాకు కూడా ఇంత పొడుగు గడ్డము మీసాలు ఉన్నాయి కనుక మా ఇద్దరి జోడీ ఉచితంగా ఉంటుంది మా వెంట ఉండే పరికరాలన్నీ తనిఖీ చేస్తారనుకో అయినా దేవుడు మేలు చేస్తే జెండాను వాళ్లకు తెలియకుండా లోపలికి చేర్చగలను ఈ జెండాను దీనికన్నా కొంచెం పెద్దవిగా ఉండే రెండు ఒకే మాదిరి కాగితాల మధ్య ఉంచి కాగితాల అంచులు అతికించేస్తాను అవసరమైతే జెండాలో ముడతలు లేకుండా చక్కగా ఇస్త్రీ చేస్తాను మిగిలిన ఇంద్రజాల పరికరాల మధ్య దీన్ని చూసి ఎవరు అనుమానించరు అన్నాడు సంపత్ దేవుడి దయవల్ల అంతా సక్రమంగా జరిగిపోయింది కాగితాల మధ్య ఉన్న జెండాను ఎవరూ పట్టుకోలేదు రహస్య సమావేశంలో ఇద్దరు ఇంద్రజాలికులు మాజీ మహామంత్రి రఘుపతి కాక మాజీ రక్షణ మంత్రి రణధీరుడు మరి నలుగురు సంఘుడి మంత్రులు ఉన్నారు ఆచారం ప్రకారం అందరూ నిరాయుధులుగానే ఉన్నారు సింహాసనం వెనుక రెండు అడ్డకత్తులు రాజవంశ లాంఛనాలు గల ఒక డాలు ఉన్నాయి రాజపురోహితుడు సంగుడిని లోపలికి ప్రవేశపెట్టి తలుపులు మూసి గడియపెట్టాడు ఆయన మంత్రాలు చదివి సంపత్ను ఇంద్రజాలం ప్రారంభించమన్నాడు సంపత్ జెండా కల కాగితాన్ని పైకి తీసి దాన్ని రెండు పక్కలా తిప్పి అందరికీ చూపి పొట్లంలా చుట్టాడు ఆయనకు సహాయకుడిగా ఉన్న అంగమహారాజు గోడ మీది నుంచి ఒక కత్తి తీసి కత్తి మొనను పొట్లంలోకి దోపి చిత్రంగా ఇటు తిప్పి కత్తిని నింపాదిగా పైకి లాగాడు కత్తి మొనకు పాత జెండా వేలాడుతూ ఉండడం చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది తరువాత ఇంద్రజాలికుడి సహాయకుడు సింహాసనాన్ని సమీపించి ఆ జెండాను పతాక స్తంభం మీద ఉంచి తాను కాస్త సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన కత్తిని సంగుడికేసి పట్టుకొని సంగ నా కంఠస్వరాన్ని బట్టి నేనెవరో నువ్వు గుర్తించి ఉండాలి క్షేమం కోరిన వాడివైతే లొంగిపో లేకపోతే ప్రమాదం జరిగిపోతుంది అన్నాడు సంగుడు అన్నకాలం మీద పడిపోయాడు సంపత్ గోడ మీద నుంచి రెండో కత్తి కూడా తీసేసుకుని పురోహితుడి పల్లెంలో ఉన్న శంఖం తీసి పూరించాడు వేచి ఉన్న ప్రజలకు అది సంకేతం అంగమహారాజు పట్ల విశ్వాసం గల రాజభవన రక్షకులు ప్రజల్లో చేరిపోయారు జనం వచ్చి తలుపు తట్టగానే రఘుపతి గడియ తీశాడు అంగమహారాజుకు జై అని నినాదాలు చేస్తూ ప్రజలు అంగుణ్ణి దర్బారుకు మోసుకుపోయి సింహాసనం మీద కూచోబెట్టారు సంగుడు అతని అనుచరులైన దుర్మార్గులు చేతులకు బేడీలు పడి వెనుకగా వచ్చి రక్షక భటుల కాపలా కింద నిలబడ్డారు కథ సమాప్తం